టాలీవుడ్ చరిత్రలో ఒక రేర్ హిస్టారికల్ రికార్డుకు నాంది పలకడానికి ఒక అడుగు దూరంలో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కెరీర్లో రీసెంట్ టైంలో వరుసగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ లు అందుకున్న సినిమాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు రీసెంట్ టైంలో స్పైడర్, భరత్ అనే నేను సినిమాలతో కంటిన్యూగా 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుని సత్తా చాటాడు. స్పైడర్ సినిమా వరల్డ్ వైడ్ గా 120 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోగా, భరత్ అనే నేను కేవలం తెలుగు వర్షన్ కి గానే 100 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుని దుమ్ము లేపింది. ఈ లెక్కన బాహుబలి సిరీస్ తర్వాత 2 సార్లు 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకున్న హీరోగా సంచలన రికార్డును నమోదు చేశాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు మహర్షి సినిమా కూడా ఓవరాల్ గా 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోనుండటంతో తెలుగు సినిమా చరిత్రలోనే ఏకంగా 3 సార్లు 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకున్న హీరోగా సంచలన రికార్డును నమోదు చేయడానికి సిద్ధమవుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉన్నప్పటికీ ఓవరాల్ సినిమా బిజినెస్ వాల్యూ 100 కోట్ల మార్కును అధిగమించడం ఖాయమని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ లెక్కన 3 సార్లు 100 కోట్ల రికార్డును, అది కూడా కంటిన్యూస్ గా 3 సినిమాలతో అందుకున్న ఏకైక హీరోగా సంచలన రికార్డును సూపర్ స్టార్ మహేష్ బాబు అందుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఇక సినిమా అఫీషియల్ టీజర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, సినిమా సమ్మర్ కానుకగా భారీ అంచనాల నడుమ రాబోతున్న విషయం తెలిసిందే. కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమా అవ్వడంతో ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన రికార్డులను నమోదు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి మహర్షి సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకొని అల్టిమేట్ వసూళ్లతో సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.